మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరిరామజోగయ్య. మరోవైపు ఆయన కుమారుడు జనసేన పీఏసీ సభ్యుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. కొద్ది రోజులుగా పవన్ కు హరిరామజోగయ్య రాసిన లేఖలు సంచలనంగా మారాయి. ఈ సమయంలో ఆయన కుమారుడు వైసీపీలో చేరటం చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కు మద్దతుదారుగా హరిరామజోగయ్య ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయనకు మద్దతిస్తూ లేఖలు రాశారు. కాపు ఉద్యమం కోసం పలు డిమాండ్లు చేశారు. పవన్ సీఎం అవ్వాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు. పవన్ 40 సీట్లు తక్కువ కాకుండా పొత్తులో తీసుకోవాలంటూ లేఖలు రాశారు. పవన్ 24 సీట్లు తీసుకోవటం పైన ఘాటుగా స్పందించారు. జనసేన సత్తా ఇంతేనా అంటూ ప్రశ్నించారు. పవన్ నిర్ణయంతో జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, పవన్ అధికారంలో వాటా గురించి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడపల్లిగూడెంలో జరిగిన సభలోనే దీనిపైన స్పష్టత కోరారు. అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ తనకు ఎవరూ సలహాలు ఇవ్వద్దంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీంతో తాను చెప్పినది చంద్రబాబు పవన్ కు నచ్చలేదంటూ జోగయ్య మరో లేఖ రాశారు. తాజా లేఖలో పవన్ కు చంద్రబాబు గురించి హెచ్చరికలు చేశారు. ఇలా లేఖలు రాస్తున్న సమయంలోనే ఇప్పుడు ఆయన కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. చేగొండి సూర్యప్రకాష్పై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమంట్రలో ఆయన ఫ్లెక్సీలను చించివేశారు. పవన్ ను విమర్శించే స్థాయి సూర్యప్రకాష్ కు లేదన్నారు జనసేన నేతలు. నటిక జనసేనకు మద్దతుగా సలహాలు సూచనలు ఇస్తూ కూడా లేఖలు రాసే కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, ఈయనకు సంబంధించి ఈయన కుమారుడైతే వైసీపీలో చేరారు, అసలు వారి మధ్య సఖ్యత ఏ విధంగా ఉంది, ఆ సఖ్యత చేరడం వల్లనే ఆయన కుమారుడు వైసీపీలో చేరారా, అసలు ఏం జరుగుతోంది, మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ ఇష్యూను అంతా కూడా మనం ఏ విధంగా చూడొచ్చు? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనకు సంబంధించి, అంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఒక పొత్తు ఉందో తెలుగుదేశం పార్టీతో పెద్ద విఘాతంగా, అంటే ఇప్పటికే హరిరామజోగయ్య పార్టీకి పవన్ కళ్యాణ్కి అనేక సూచనలు చేశారు. దాదాపుగా ఒక 8-10 లేఖలు రాశారు. అంటే ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 60 సీట్లు తీసుకోవాలి. ఆయన కీలకంగా చేసిన వ్యాఖ్య హరిరామజోగయ్య, చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అధికారంలోకి దించడం అంటే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలోనే ఉండాలి తప్పించి కేవలం చంద్రబాబు నాయుడిని అధికారంలోకి పెట్టడం కాదనేది ఆయన చేసిన వ్యాఖ్య. అంటే కీలకంగా జనసేన అనేది అందులో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉండాలి అనేది హరిరామజోగయ్య వ్యాఖ్యలు ఇప్పటివరకు చేస్తున్నది. సేమ్ ఇదే పరిస్థితుల్లోనే మొదలుగడ పద్మనాభం కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన కూడా 80 సీట్లు తీసుకోవాలని డిమాండ్ మొదలుగడ చేశారు. ఇక హరిరామజోగయ్య సంబంధించి వస్తే దాదాపు 60 స్థానాలు కావాలని తీసుకోవాలని, ఆయన ముఖ్యమంత్రిగా సగభాగాన్ని పంచుకొని ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరు కాంబినేషన్ ఉండాలనేది హరిరామజోగయ్య సూచన. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకవైపు వైసీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది, టీడీపీ మొదటి జాబితా రిలీజ్ చేసింది. ఇంత ఇన్ని పరిస్థితుల మధ్య కూడా కేవలం ఒక ఉత్కంఠతో హరిరామజోగయ్య చేస్తున్న వ్యాఖ్యలు ఒక సంచలనం రేపుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సూర్యప్రకాశ్రావు, చేగొండి సూర్యప్రకాశ్రావు పూర్తిగా ఆయన ఈరోజు నిన్న వైసీపీలోకి చేరడం అనేది ఒక చర్చనీయాంశమైంది.
ఒక్కసారిగా జనసేన పార్టీలోన ఒక ప్రకంపనను రేపిన విషయంగా చూడాలి. ఎందుకంటే హరిరామ జోగయ్య కాపు ఉద్యమానికి సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి ఆయన ఆందోళన చేసి నిరసనలు వ్యక్తం చేసి ఆమాన్య దీక్ష దిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతుగా నిలవడం, ఆయన పవన్ కళ్యాణ్ సూచనతోనే హరిరామ జోగయ్య ఆయన నిరాదీక్ష విరమించడంతో చాలా అనుబంధం అనేది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి, హరిరామ జోగయ్యకి మధ్య కొనసాగుతుంది. హరిరామ జోగయ్య కేవలం కాపు సంబంధించిన ఒక సంక్షేమ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడే కాకుండా పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి చాలా దగ్గరగా ఉండి సూచనలు చేసే వ్యక్తిగా ఆ పార్టీ ఓన్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఇప్పటివరకు హరిరామ జోగయ్య చేస్తున్న సూచనలు చాలా దగ్గరగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మొన్న అది కొద్ది ఒక 2 రోజుల క్రితం ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా జెండా సభని తాడేపల్లిగూడెంలో నిర్వహించాం. ఈ సభలో దానికి హరిరామ జోగయ్య పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు లేపాయి. ఈ పరిస్థితుల మధ్య ఏం జరుగుతుందనే ఆలోచన మధ్య నిన్న సూర్యప్రకాశరావు, చేగుండి సూర్యప్రకాశరావు, హరిరామ జోగయ్య కుమారుడు, వైసీపీలోకి ముఖ్యమంత్రి సమక్షం వెళ్ళి ఆయన పార్టీలో చేరడం అనేది అతిపెద్ద చర్చగా కనిపిస్తుంది. దీన్నే జనసేన పార్టీ ఒక తీవ్రంగా పరిగణిస్తుంది. అంటే ఇప్పటివరకు చేసిన సలహాలు ఆ జనసేన పార్టీని బలోపేతం చేయడానిక, లేకపోతే నా టీడీపీ మరోవైపు ఏదైతే జనసేన బంధాన్ని విడదీయడానిక, జనసేన పార్టీ అధినాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీక్ చేయడానికి అనేది ఒక అతిపెద్ద చర్చగా మనకి కనిపిస్తోంది. అంటే సూర్యప్రకాశరావు నిన్నటి వరకు ఆయన హరిరామ జోగయ్య రాసిన చాలా వరకు లేఖల్లో సూర్యప్రకాశరావుకు సంబంధించిన టికెట్ కోసం ప్రస్తావించారు, ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో సూచించారు. అంటే 60 టికెట్లు పవన్ కళ్యాణ్ తీసుకోవాలంటూనే ఆయన కావలసిన వాళ్ళు ఒక నమూనా అనేది ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి చేశారు. అందులో తన కొడుకు సూర్యప్రకాశరావు టికెట్ను కూడా వాళ్ళు సూచించారు. అంటే ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు సూర్యప్రకాశరావు ఆకస్మికంగా వెళ్ళి ఎక్కడైతే చేరారో, ఈ పరిస్థితులను చూసుకుంటే ఇది పూర్తిగా విఘాతం కలిగిస్తుంది అనేది జనసేన సేనలో భావించాయి. హరిరామ జోగయ్య, మరోవైపు సూర్యప్రకాశరావు వీళ్ళిద్దరిని కూడా తప్పు పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు జనసేన పార్టీని వీక్ చేసే చర్యలుగానే జనసేన భావిస్తూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.